స్వతంత్రం వచ్చాక మన దేశంలో ఘోరమైన వైఫల్యం ఏ రంగంలో అన్న ఉంది అంటే అది విద్యారంగంలో, ముఖ్యంగా పాఠశాల విద్య. ఎందుకంటే పాఠశాల విద్యలో పునాదులు లేకపోతే ఉన్నత విద్య అట్లాగూ కూలిపోతుంది. మన పాఠశాల విద్యని పూర్తిగా సర్వనాశనం చేశాం, ఉన్నత విద్య కాలక్రమేణా పూర్తిగా క్షీణించిపోయింది. డబ్బులు విపరీతంగా ఖర్చు పెడుతున్నాం, డబ్బులు ఖర్చు పెట్టక కాదు. నిజానికి ప్రభుత్వ స్కూళ్ళల్లో దేశం మొత్తంలో పిల్లలు సగం మందే వెళుతున్నారు, మిగతా వాళ్ళంతా ప్రైవేట్ స్కూళ్ళకి వెళుతున్నారు. అయినా కూడా ప్రభుత్వం పెడుతున్న ఖర్చు రాష్ట్రాలు కానీ జాతీయ స్థాయి కానీ అంతా కలిపి దేశంలో 4.2% జాతీయ ఆదాయంలో. ఇదేం తక్కువ కాదు, ఇంతకంటే ఎక్కువ ఖర్చు పెట్టడం కాదు కావాల్సింది, పెట్టే ఖర్చును సద్వినియోగం అయ్యేట్టు చేయాలి. ఇటీవల కాలంలో ఒక ప్రయత్నం జరుగుతున్నది. కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు చొరవ తీసుకుని మౌలిక సదుపాయాలు బాగు చేయడానికి, ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలు దీటుగా ఉండడానికి, కొన్ని సందర్భాలు అంతకుమించి బాగుండడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం ఓ గట్టి సంకల్పాన్ని ప్రదర్శించింది. ఇటీవల 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ ప్రయత్నం జరుగుతున్నది. ఆంధ్రప్రదేశ్లో స్కూళ్ళు బాగు చేయడం కోసం గట్టి శ్రద్ధ పెడుతున్నారు. తెలంగాణలో ప్రభుత్వం ప్రకటించింది మన ఊరు మన బడి, అలాగే పట్టణ ప్రాంతాలు అయితే మన బస్తీ మన బడి అని చెప్పని, దాన్ని మనసారా ఆహ్వానిస్తున్నాను. అయితే మనం చేసే ప్రయత్నం ఫలితాలు ఇవ్వాలంటే కొంచెం లోతుకెళ్ళి ఆలోచించాలి. నేను ఇందాక చెప్పినట్టుగా ఖచ్చితంగా మంచి వసతులు, ఎక్కువ ఖర్చు, మలుగు సదుపాయాలు అవసరం, కానీ దాంతోనే విద్య రాదు. ఇన్నేళ్లుగా లక్షల కోట్ల రూపాయలు ఈ దేశంలో సర్వశిక్షాభియాన్ పేరుతో, మాధ్యమిక శిక్షాభియాన్ పేరుతో, ఇతర పథకాల పేరుతో ఖర్చు పెడుతూనే ఉన్నాం. కానీ ఖర్చు పెట్టిన మాత్రం చేత ఫలితాలు రాలేదు. చాలా సందర్భాల్లో ఖర్చు కనిపించింది కానీ కనీసం ఆ భవనాలు కూడా బాగుపడలేదు. ఒకవేళ అవి బాగుపడ్డా కూడా భవనాలు బాగుపడ్డ మాత్రం చేత విద్య వచ్చినట్టు కాదు. 50-60 ఏళ్ల క్రితం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కావచ్చు, మా తరంలో ఉన్న మేమందరం కావచ్చు, మరందరూ గ్రామీణ పాఠశాలల్లో వనరులు లేకుండా ఉన్నప్పుడు చదువుకున్నవాళ్ళం. నిజంగా ఆనాడు వసతులు లేవు, కానీ విద్య మీద శ్రద్ధ ఉండింది, పిల్లలకి విద్యాబోధన జరిగింది, వాళ్ళ తెలివితేటలు వికసించే అవకాశం వచ్చింది. దానివల్ల ఇవాళ వివిధ రంగాల్లో, తాము ఎంచుకున్న రంగాల్లో మన రాష్ట్రంలో, మన దేశంలో, ప్రపంచంలో అన్ని చోట్ల కూడా పతాక స్థాయిలో ఉన్నారు. వనరులు ఖచ్చితంగా వినియోగించాలి, కానీ వనరులతోనే పని అయిపోతుంది అనుకుంటే చాలా పొరపాటు. విద్య అనేది మేధస్సుకు సంబంధించింది, మన మేధస్సును వికసింపచేయాలి. వనరుల విషయంలో కూడా మనం చాలా ఆచితూచి వ్యవహరించాలి. ఇవాళ ఏమవుతున్నది, ప్రతి వీధికి ఒక బడి అని చెప్పి ఉద్దేశంతో, అంటే ఇంటికి దగ్గరగా ఉండాలన్న ఉద్దేశంతో 1000 కొద్ది పాఠశాలని పిల్లలు లేకుండా పెట్టాం మనం. దాదాపు 50% పాఠశాలలు ప్రాథమిక స్థాయిలో 30 మంది కంటే తక్కువ పిల్లలతో ఉన్నాయి, ఆలన పాలన లేకుండా ఉన్నాయి. ఒక ప్రాథమిక పాఠశాల అంటే 5 తరగతులు కనీసం, 5 క్లాస్ రూమ్స్, మరి దాని తగ్గట్టు ఒక ఆహ్లాదకర వాతావరణం, కనీసం 5 అధ్యాపకులు, 200-300 మంది పిల్లలు, అలా ఉంటే ఆ పాఠశాల నడుస్తుంది. దాని మీద కొంత శ్రద్ధ ఉంటుంది, పట్టించుకుంటారు, ఆ మంచి వాతావరణం ఉంటుంది, దానివల్ల మంచి ఫలితాలు వస్తాయి. అంతేగాని ఊరికే 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి విసిరేసినట్టుగా 1-2 క్లాస్రూమ్లు పెట్టి, 1 టీచర్ను 2 టీచర్లు పెట్టి వాళ్ళు వస్తారో లేదో తెలియదు, ఆ 20-30 మందిలో కూడా సగం మంది రారు, లేదా ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్తారు, చివరికి స్కూల్ వాతావరణమే ఉండదు, ఖర్చు కనిపిస్తుంది ఫలితం రాదు. అధ్యాపకుల సంఖ్య మనకి చాలా గణనీయంగా ఉన్నది. ఈవేళ తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సగటున 16-17 మంది పిల్లలకి ఒక అధ్యాపకుడు ఉన్నారు. 16గురికి ఒక అధ్యాపకుడు అంటే చిన్న విషయం కాదు ఇది. కానీ ఏమవుతుంది, వాళ్ళ పంపిణీ అస్తవ్యస్తంగా ఉన్నది. కొన్ని చోట్ల నిజంగా కొన్ని నెలల క్రితం సర్వే చేస్తే కొన్ని చోట్ల పిల్లల కంటే బడి పంతులు ఎక్కువ మంది ఉన్నారు. అన్ని చోట్ల నేను అంటాను, కానీ 2 ముగ్గురో పిల్లలు కూడా నమోదైన పాఠశాలలు ఉన్నాయి, అక్కడ 4నో 5నో అధ్యాపకులను వేసిన సందర్భాలు ఉన్నాయి. మరో చోట 100 మంది పిల్లలున్నా కూడా పాఠాలు చెప్పే అయ్యవార్లు ఉండరు. ఇక టీచర్ లేకపోవటం కాదు, ఉన్న టీచర్ని ఉపయోగించుకోకపోవటం, ఒక హేతుబద్ధంగా పంపిణీ చేయకపోవటం, కనీసం 150-200 మంది పిల్లలతో స్కూల్ ఏర్పాటు కాకపోవటం. అదే హై స్కూల్ అయితే 300-500 మంది కనీసం పిల్లలు ఉండాలి, ఆ హై స్కూల్ సరిగ్గా నడవాలని చెప్పంటే. వనరులు మాత్రం ఖర్చు పెడితే చాలదు, అది సద్వినియోగం కావాలంటే ఇది ప్రజాధనం, మన పన్నుల డబ్బు,
అది సద్వినియోగం కావాలంటే వనరుల పంపిణీ హేతుబద్ధంగా ఉండాలి, మన పిల్లలకి ఫలితాలు వచ్చేట్టుగా ఉండాలి. లేకపోతే ఇది కేవలం భవనాల నిర్మాణం కార్యక్రమంగా ఉన్నట్టయితే ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా కూడా అవి కాంట్రాక్టర్లో కాంట్రాక్ట్ లేకుండానో కార్యక్రమాలు అన్నట్టయితే పెత్తనం చేసేవాళ్ళ భాగవతం ఎక్కువ ఉంటుంది, కానీ పిల్లల చదువు పెద్దగా పెరగదు. ఇక రెండోది మనం గమనించాల్సింది, మన తెలుగు రాష్ట్రాల్లో దక్షిణాదిన ఆ మాటకు వస్తే దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న కొద్దీ పిల్లల సంఖ్య తగ్గుతున్నది. ఎప్పుడైతే జనాభా నియంత్రణ కుటుంబ నియంత్రణ పాటిస్తున్నారో దాదాపు అన్ని కుటుంబాలు ఒకళ్ళు ఇద్దరు పిల్లలతో తృప్తిపడుతున్నారో కాలక్రమేణ ఏమవుతున్నది, గతంలో ఉన్నంతమంది పిల్లలు ఇదే జనాభాకి ఇప్పుడు ఉండడంలో. కాబట్టి ఎల్లకాలం ఇంకా ఎక్కువ క్లాస్ రూములు ఇంకా ఎక్కువ టీచర్లు కాదు, ఈ పిల్లలకి విద్య ఎట్లా సరిగ్గా అందాలి. ఆ విద్య ప్రైవేటా గవర్నమెంటే తేడా కూడా మనకున్న అవసరం లేదు. ఎక్కడైనా పిల్లలు మన పిల్లలు, డబ్బున్న వాళ్ళు వాళ్ళ పిల్లల సంగతి వాళ్ళు చూసుకుంటారు, తల్లిదండ్రులు చదువునట్టయితే వాళ్ళ పిల్లల్ని వాళ్ళు చూసుకుంటారు. కానీ బీదలు దిగువ మధ్యతరగతి మధ్యతరగతి వాళ్ళ సంగతి ఏమిటి? ఈవేళ ఒక సామాన్యమైన రైతు కూడా ప్రభుత్వ స్కూళ్ళ మీద నమ్మకం లేక ప్రైవేట్ స్కూళ్ళకి పిల్లల్ని పంపించి శక్తికి మించి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఒక రిక్షా కార్మికుడు, మరి ఒక తూపులతో పళ్ళు పళ్ళు కూరగాయలు అమ్ముకునేటువంటి ఆ తల్లి, వీళ్ళందరూ కూడా పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్ళకి చాలా సందర్భాల్లో పంపిస్తున్నారు. ఉన్న ఊళ్ళోనే స్కూల్ బాగోలేదని చెప్పని, ఆ ఊళ్ళో ప్రైవేట్ స్కూల్ లేదని చెప్పని 10-15 కిలోమీటర్ల దూరం బస్సుల్లో పంపిస్తున్నారు. కొన్నేళ్ల క్రితం తెలంగాణలో హైదరాబాద్ నగర శివారులో ఉన్నటువంటి గ్రామంలో 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి స్కూల్కి పిల్లల్ని తీసుకెళ్తూ ఆ వాహనం యాక్సిడెంటే చాలామంది పిల్లలు దుర్మరణం పాలైనారు. అదొక ఉదాహరణ మాత్రమే. అంటే ఏమవుతుంది, తల్లిదండ్రులకి శక్తికి మించి ఖర్చు పెట్టడానికి సిద్ధపడేటువంటి తత్వం అన్నది, మన పిల్లలు బాగుపడాలి కానీ ఎన్ని త్యాగాలనే చేస్తామన్న తత్వం అన్నది. మన దేశంలో కులం మతం ప్రాంతం భాష వాటికి అతీతంగా నా పిల్లల కోసం నేను ప్రాణాన్ని ఇస్తాను, నా అవసరాలన్నా చంపుకుని వాళ్ళ కోసం ఎంత ఖర్చు పెడతాను, వాళ్ళ జీవితంలో బాగుపడే అవకాశం రావాలి కానీ అని చెప్పిన తత్వం మన కుటుంబాల్లో బలంగా ఉన్నది. కానీ చదువు రావట్లేదు. అంచేత ప్రభుత్వం ఆలోచించాల్సింది, గవర్నమెంట్ స్కూలా ప్రైవేట్ స్కూలా కాదు, ఎక్కడున్న పిల్లలు మన పిల్లలు, మన తెలంగాణ పిల్లలు, మన ఆంధ్రప్రదేశ్ పిల్లలు, మన తమిళనాడు పిల్లలు, మన కర్ణాటక పిల్లలు, ఆ పిల్లలకి దేవుడో ప్రకృతితో ఇచ్చిన తెలివితేటలు వికసించేటువంటి అవకాశాన్ని ఇచ్చామా లేదా? ఆ మేధస్సు వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి సమాజానికి పనికొచ్చే రీతిన మెరుగుపడుతోందా లేదా? ఆ అవకాశం రాకపోతే ఆ చదువు నిరర్థకం. ఎన్ని మార్కులు వచ్చినా, ఎన్ని సర్టిఫికెట్లు ఉన్నా, ఎన్ని ర్యాంకులు వచ్చినా, ఎన్ని గ్రేస్ మార్కులు ఇచ్చినా, మేధస్సు వికసించి పనికొచ్చే విద్య అందినట్టయితే తమకు తమ కుటుంబానికి చుట్టూ ఉన్న వాళ్ళకి వాళ్ళు జీవితంలో రాణిస్తారు, ఈ దేశంలో అద్భుతమైన ప్రగతిని సాధిస్తారు. ఇటీవల కొన్ని సర్వేలు చేస్తే 150 మందికి 14-18 సంవత్సరాల వయసు మధ్య, 14-18 మధ్య గడియారం చూసి టైం చెప్పడం రాదు. 150 మంది గంట చెప్పగలుగుతున్నారు, నిమిషం చెప్పలేకపోతున్నారు. ఏం చదువుది, ఎన్ని సర్టిఫికెట్లు ఉంటే ఏం లాభం, ఎన్ని ర్యాంకులు వస్తే ఏం ప్రయోజనం? కాబట్టి మనం ప్రధానంగా చూడాల్సింది గవర్నమెంటా ప్రైవేటా కాదు, పిల్లలకి మంచి ప్రమాణాల విద్య అందుతుందా లేదా, అంటే పరీక్షల పద్ధతిని సమూలంగా మార్చాలి. ఇటీవల జాతీయ స్థాయిలో వచ్చినటువంటి విద్యా విధానంలో ఈ విషయాన్ని పూర్తిగా గుర్తించి కస్తూరంగన్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా పరీక్షల్ని పూర్తిగా మార్చడం, పిల్లల మీద ఒత్తిడి ఉండకూడదు, కాపీ కొట్టో బట్టి కొట్టో మార్కులు వచ్చే రీతిని కాకుండా ఆలోచించే శక్తి, విషయాన్ని అర్థం చేసుకునేటువంటి శక్తి, ఉన్న పరిజ్ఞానాన్ని సమస్యల పరిష్కారం కోసం ఉపయోగించే నేర్పరితనం, దీన్ని పరిశీలించే పరీక్షలు పెట్టడం కోసం చెప్పని ప్రతిపాదించారు. ప్రపంచం అంతా జరుగుతుంది ఇది. అమెరికాలో మరి యాక్ట్ అంటారు, శాట్ అంటారు, బ్రిటన్లో ఏ లెవెల్స్ అంటారు, ఓ లెవెల్స్ అంటారు, అంతర్జాతీయంగా సర్వేల్లో పీసా అంటారు. ఇవన్నీ పరీక్షల్లో కూడా బట్టి పట్టడము కాపీ కొట్టడము కాకుండా ఏ మేరకు విచక్షణ ఉపయోగించగలుగుతున్నారు, ఏ మేరకు సమస్యలను పరీక్షించగలుగుతున్నారు, ఏ మేరకు ఆ విషయం పట్టుబడింది అర్థమైంది బట్టి పడడం కాకుండా. కాబట్టి ఈ పరీక్షలు అట్లా చేయాలి, ప్రపంచంలో పోయిన అనుభవం ఉన్నది మన దేశంలో తప్ప, మనం దాన్ని ఉపయోగించుకోవట్లా. అందుకని అంతర్జాతీయ సర్వేల్లో 74 దేశాల మధ్య సర్వే జరిగితే పీసా అనే సర్వే అంతర్జాతీయ సర్వే ఉంటుంది, అక్కడ 15 ఏళ్ల వయసులో ఆ సర్వే పెడతారనమాట. దానిలో మన దేశంలో పిల్లలకి 73వ స్థానం వచ్చింది. కిర్గిజిస్తాన్ అని ఒక దేశం ఉన్నది, వాళ్ళని కూడా సర్వేలో చేర్చారు, వాళ్ళని చేర్చారు కాబట్టి చివరి స్థానం మనకు రాలా అదృష్టం కొద్దీ. అట్టడుగా ఉన్నాం మనం, మన పిల్లల తెలివితేటల అపారమైనటువంటివి, పడే కష్టమా విపరీతమైనటువంటిది,
తల్లిదండ్రుల త్యాగమా అనుపమానమైనటువంటిది. అంగట్లు అన్నీ ఉన్నాయి, అల్లు నోట్లేసేనే ఉన్నది. కాబట్టి విద్యా ప్రమాణాలు పెరగాలంటే పరీక్షల్ని మార్చడము, పిల్లలకి పాఠాలు నేర్పే తీరు ఈ బట్టి పట్టడము కాకుండా విషయం అర్థం చేసుకోవటం, దాన్ని ఉపయోగించగలటం. అది భాష కావచ్చు, గణితం కావచ్చు, సైన్స్ కావచ్చు. ఆ రీతిని ఉండే దాన్ని ప్రోత్సహించేందుకు రీతిన వేరే పద్ధతులు చాలా ఉన్నాయి. ఇప్పటికే చాలా విద్యా సంస్థల్లో కొందరు గొప్ప అధ్యాపకులు, కొన్ని విద్యా సంస్థలు, కొన్ని స్వచ్ఛంద సంస్థలు, కొన్ని ఉద్యమాలు గొప్ప ప్రయోగాలు చేస్తున్నాయి. ఏం చేయాలో మనకు తెలుసు. ఇటీవల కాలంలో అందరికీ ఈ ఫోన్లు కానీ కంప్యూటర్లు కానీ అందుబాటులో ఉన్నాయి. దాంతో బోల్డ్ టెక్నాలజీ వస్తున్నది. చాలా తేలిగ్గా పిల్లలకు విద్యాబోధన జరగడం కోసం పాఠశాల ఎప్పుడు అవసరం, మంచి అధ్యాపకుడు అవసరం. దాంతోపాటు అధ్యాపకుడి మీద ఒత్తిడి లేకుండా పిల్లలు తమ వీలుని బట్టి కొత్త విషయాలు నేర్చుకోవడం కోసం, అర్థమయ్యేట్టు నేర్చుకోవడం కోసం మనం ఈ టెక్నాలజీ కూడా ఉపయోగించుకోవచ్చు. అలా చేసినప్పుడు పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో మనకు అనవసరం. డబ్బున్న వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నట్టయితే ఆ పిల్లల్ని వాళ్ళు చూసుకుంటారు. మరి నిరుపేదలు ప్రభుత్వ స్కూళ్ళు సరిగా పనిచేయట్లేదు అన్నటువంటి అవిశ్వాసంతో ప్రైవేట్ స్కూళ్ళకి శక్తి మించి ఖర్చు పెడుతుంటే అక్కడ మంచి విద్య అందించే చూడటం మన బాధ్యత కదా? ఆ తల్లిదండ్రుల మీద భారం లేకుండా చేయడం మన బాధ్యత కదా? ఇంతకంటే దేశానికి నిజమైన ఆస్తి ఏమిటి? తెలివి వికసించిన పిల్లల కంటే దేశానికి ఆస్తి ఇంకేమైనా ఉందా భవిష్యత్తుకి? ఆధునిక యుగంలో ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్నా కూడా మేధస్సు అన్నింటిని మించిన ఆస్తి. దాని నుంచే సంపద వస్తుంది, దాని నుంచి ఆర్థిక ప్రగతి వస్తుంది, దాని నుంచి ఆదాయాలు వస్తాయి, దాని నుంచే మన అవసరాలు తీరుతాయి. కాబట్టి దానికి ప్రభుత్వం ఎంతైనా ఖర్చు పెట్టచ్చు. అందుచేత ప్రభుత్వం ప్రైవేట్ని ఆలోచించకుండా ప్రభుత్వంలో వీలైనంత బాగు చేద్దాం, నిజమైన విద్య అందేట ఏర్పాట్లు చేద్దాం, ఉత్తుత్తి విద్య మన మనం మోసం చేసుకోవడం కాకుండా. అలాగే ప్రైవేట్ సంస్థల్లో అలా వచ్చేట్టుగా గట్టి ప్రమాణాన్ని నెలకొల్పుదాం, దాన్ని నిరంతరం పరిశీలిద్దాం, నిఘా వేద్దాం. అలా ఉన్నట్టయితే కనీసం బడ్జెట్ స్కూళ్ళల్లో 10-12 వేల రూపాయల లోపల ఫీజు తీసుకుని మంచి చదివిస్తున్న స్కూళ్ళు ఉన్నాయి. ఇంకా అందరూ 70,000-50,000 తీసుకోవటం లేదు. ఆ స్థాయిలో ఉన్నట్టయితే అక్కడికి వెళ్ళి పిల్లల్ని పంపేవాళ్ళు సహజంగా ఈ దేశంలో బీదరు, మన రాష్ట్రంలో బీదరు. ఒక్కొక్క బిడ్డ మీద తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సమాజం, ప్రభుత్వాలు 80-85,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాయి పిల్లల చదువుకి ఒక్కొక్క బిడ్డ మీద సంవత్సరానికి. ప్రైవేట్ స్కూళ్ళల్లో, బడ్జెట్ స్కూళ్ళల్లో ఎక్కువ ఖర్చు లేకుండా చదువుకునే స్కూళ్ళల్లో మంచి ప్రమాణాలు ఉన్నాయని గ్యారంటీ ఉన్నట్టయితే వాటిని పరిశీలించి ఓ 10,000-15,000 రూపాయల వరకు ఫీజు మనం భర్తీ చేసామనుకోండి, ఆ లోపల ఫీజులు ఉన్న స్కూళ్ళల్లో అక్కడ విద్య మంచిగా అందుతుంది, తల్లిదండ్రుల మీద భారం తగ్గుతుంది. ఈ దేశంలో చదువు అనేది కేవలం డబ్బున్న వాళ్ళకో బాగా చదువున్న వాళ్ళ పిల్లలకు మాత్రం అందుతుంది అన్న పరిస్థితి కాకుండా తల్లిదండ్రులు చదువున్నా లేకపోయినా, డబ్బున్నా లేకపోయినా మంచి చదువు గ్యారంటీగా అందుతుంది అన్న నమ్మకం కలుగుతుంది. ఇవాళ చైనా అంతర్జాతీయ సర్వేలో అగ్రస్థానంలో ఉన్నది పాఠశాల విద్యలో. చైనాకి మనకంటే కొంచెం డబ్బులు ఎక్కువ ఉండొచ్చు, కానీ మనకంటే అద్భుతంగా ఏం లేరు. సంకల్పం కావాలి, డబ్బులు కాదు కావాల్సింది. నిజమైన విద్య, పనికొచ్చే విద్య, మేధస్సును వికసింపజేసే విద్య, సమస్యల పరిష్కారానికి పనికొచ్చే విద్య అందించడం మన అందరి లక్ష్యం. దానికోసం ఏ పనైనా చేద్దాం మనం, గవర్నమెంటా ప్రైవేటా ఎట్లా ఇవన్నీ అనవసరం. ముందుగా ఆ ఫలితం రావాలి, ఆ నిజమైనటువంటి సమాజానికి పనికొచ్చే పౌరులు తయారు కావాలి. ఇక చివరి మాట, ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా అన్న చర్చ మన దేశంలో, మన రాష్ట్రంలో నిరంతరం జరుగుతున్నది. ఎన్నో ప్రయోగాలు జరుగుతున్నాయి. రాజశేఖర గారు ముఖ్యమంత్రిగా ఉండగా సక్సెస్ స్కూల్స్ అని చెప్పిన పెట్టి హై స్కూళ్ళలో ఒక స్థాయి దాటాక ఇంగ్లీష్ మీడియం కొన్ని చోట్ల పెట్టారు. మరి ఆంధ్రప్రదేశ్లో, ఇప్పుడు తెలంగాణలో ఇంగ్లీష్ మీడియం మీద చాలా కసరత్తు జరుగుతున్నది. నాకు ఇంగ్లీష్ అంటే చాలా ఇష్టం. నేను ఇప్పుడు చదివేది సాహిత్యం అత్యధిక భాగం ఆంగ్లంలో, నేను ఆలోచించేది ఇంగ్లీష్లో. నేను మీతో మాట్లాడుతుంటే అనుక్షణం ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి అనువదించి మాట్లాడుతున్నాను. కాబట్టి ఇంగ్లీష్కి నేను పూర్తిగా అనుకోను. ప్రపంచం మనకు అర్థం కావాలి అంటే ప్రపంచంలో మనం మరి కొన్ని కీలకమైనటువంటి రంగాల్లో ముఖ్యంగా అగ్రస్థాయిని వికసించాలని చెప్పంటే ఇంగ్లీష్ అవసరం. మన అదృష్టం కొద్దీ ఈ దేశంలో ఇంగ్లీషు మన మాతృభాషగా అయిపోయింది మనందరికీ. కానీ మనం గుర్తించాల్సిందంటే కేవలం ఇంగ్లీష్ మీడియం పేరుతో స్కూలు పెట్టి ఇంగ్లీష్లో చెప్తున్నాం అనుకుంటే ఆ పిల్లల మేధస్సు వికసించదు. ఒక్కసారి ఊహించుకోండి, మనకు ఎవరన్నా ఓ గొప్ప ప్రసంగాన్ని లేదా గొప్ప పాఠాన్ని చైనీస్ భాషలో చెప్పారనుకోండి, ఆ భాష తెలిసిన వాళ్ళకి, ఆ విషయం అర్థమైన వాళ్ళకి అది అద్భుతంగా ఉండొచ్చు. మీకు నాకు ఏమైనా అర్థమవుతుందా? ఒక్క ముక్క తెలుస్తుందా? మన మేధస్సు వికసిస్తుందా? విద్య కూడా అంతే. చిన్నారులు 100కి 80-90 మంది ఆ పసితనంలో
తల్లిదండ్రులతో ఏ భాషలో మాట్లాడతారో ఆ భాషలో కనుక పాఠాలు నేర్పినట్టయితే, విద్య అందినట్టయితే, అది కూడా బట్టి పట్టే విద్య కాకుండా ఆ కాన్సెప్ట్స్ పట్టుబడే విద్య, మన ఆలోచన వివేకాన్ని ఆలోచనని పెంచే విద్య అందినట్టయితే వాళ్ళు దాన్ని పట్టుకోగలుగుతారు. ఆ పునాదుల మీద ఇతర భాషల్లో గడిపదాం, ఈ లోపల భాష నేర్పుదాం, తెలుగులాగా ఇంగ్లీష్ కూడా నేర్పుదాం, కానీ ఆ భాషలో పాఠాలు చెప్పాలంటే నిజాయితీగా మాట్లాడదాం. ఎంతమందికి ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడితే ఆ విషయం అర్థమవుతుంది మన తెలుగు నాట? అందరికి ఇంగ్లీష్ అంటే మోజు ఉండొచ్చు, అర్థం కావాలి కదా. అర్థం కాకపోయినట్టయితే ఇంగ్లీషుతో ఇంట్లో కుటుంబ నేపథ్యం ఇంగ్లీష్ అందుకున్న పిల్లలు బాగా వేగంగా వెళ్ళిపోతుంటే కేవలం ఆ భాష పట్టుబడిన కారణంగా ఈ పిల్లలు వెనకుంటే ఆత్మజ్ఞానత ఎంత ఉంటుంది, ఎంత నష్టం జరుగుతుంది. మహాత్మాగాంధీ అందుకే చెప్పారు, పిల్లలకు అర్థం కాని భాష అది మాతృభాష పరాయ భాషను కూడా నేను అంటలా, అర్థమయ్యే భాష అర్థం కాని భాష అని. అర్థం కాని భాషలో పాఠాలు చెప్పే ప్రయత్నం చేస్తే జీవితంలో కొన్నేళ్ల కాలం వృధాగా పోతుందని ఎప్పుడో 1915లో చెప్పారు మహాత్మాగాంధీ గారు, అది పూర్తిగా వాస్తవం. కాబట్టి ఇంగ్లీష్ ఒక భాషగా కావాలి, కానీ చిన్ననాటి నుంచి తొలి దశ నుంచి ఇంగ్లీష్లోనే పాఠాలు నేర్పుతామంటే మనకి ఇంగ్లీష్ తెలియనటువంటి పంతుళ్ళు ఇంగ్లీష్ తెలియని పిల్లలకి ఇంగ్లీష్లో పాఠాలు నేర్పే ప్రయత్నం చేస్తారు. మీకు నాకు చైనీస్ తెలియని వాడు చైనీస్ భాషలో చైనీస్ తెలియని మనకు పాఠాలు చెప్తే ఏమవుతుంది? అంతకంటే గందరగోళం ఇంకోటి ఉండదు. కాబట్టి ఇంగ్లీష్ భాష నేర్పుదాం, 5-6 ఏళ్ల పాటు వాళ్ళకి ఏ భాష అర్థమైతే ఆ భాషలోనే ఈ విషయాలు నేర్పుదాం, వాళ్ళ మేధస్సు వికసించి ఏర్పాటు చేద్దాం, మంచి పునాదులు ఏర్పాటు చేద్దాం. ఆ తర్వాత క్రమక్రమంగా ఇంగ్లీష్ భాష తెలుగు భాష రెండులోనూ పాఠాలు నేర్పుతాం. కొంతకాలం పోయాక తెలుగు భాషలో కాకుండా ఇంగ్లీష్ భాషలోనే నేర్చుకునే అవకాశం వస్తుంది. స్కూల్ పూర్తయ్యేనాటికి ఇంగ్లీష్ భాషను అనగ్రహంగా మాట్లాడతారు, అంతకంటే ముఖ్యం ఆ భాషలో ఏ విషయాలను పిల్లలు నేర్చుకోవాలో సమాజంలో వికసించాలి వాళ్ళ మేధస్సు అని చెప్పినట్టయితే ఆ విషయాలన్నీ కూడా ఇంగ్లీష్లో నేర్చుకోగలుగుతారు. అంతేగాని మనం ఏదో అద్భుతం చేస్తున్నాం అని చెప్పిన భ్రమతో, ఇంగ్లీష్ అంటే మోజుంది కదా ఈ సమాజంలో తెలుసు తెలియకు అని చెప్పిన దాంతో మనం మొట్టమొదటి నుంచి ఇంగ్లీష్లో బోధిస్తాము, మేము గొప్ప విద్యనిస్తున్నాం అంటే మన మనం మోసం చేసుకుంటున్నాం, ఆ పిల్లల భవిష్యత్తు అంధకారం అవుతుంది. ఖచ్చితంగా ఇంగ్లీష్ భాష కావాలి, కాలక్రమేణా ఇంగ్లీష్ మాధ్యమంలోకి వెళ్ళాలి, కానీ పిల్లలకు ముందు ఆ భాష పట్టుబడాలి. అలాగే విద్యలో ముందుకు పిల్లలకి భావం పట్టుబడాలి, ఆ భావాన్ని సొంతం చేసుకోగలగాలి, ఏ అంశమైనా సరే దాన్ని ఉపయోగించగలగాలి. తెలియని భాషలో మనం తికమక పెడితే ఆ భావాలు పట్టుబడవు, ఆ విద్య వికసించదు, మేధస్సు పరిణతి చెందదు, ఎందుకు ఒకరిగిన వాళ్ళు తయారవుతారు. అంచేత మధ్య మార్గం ఆచరణ సాధ్యమైన మార్గం, మన పిల్లల భవిష్యత్తు పనికొచ్చేది, వాళ్ళ మేధస్సును వికసింపజేసేది, సంపద సృష్టికర్తలుగా వాళ్ళని మార్చేది అలాంటి విద్య కావాలి. చాలా సంతోషం, ఆలస్యంగానే సరే స్వతంత్రం వచ్చాక ఇన్నేళ్ల తర్వాత అయినా సరే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ముందు చూపుతో విద్య మీద శ్రద్ధ పెడుతున్నాయి. పరిమితమైన వనరులు ఉన్నా కూడా ఎంతో కష్టపడి ఆ వనరులను కేటాయించి వినియోగించడానికి సిద్ధపడుతున్నాయి. దాన్ని మనం ఆహ్వానిద్దాం, అభినందిద్దాం, ప్రోత్సహిద్దాం. కానీ దాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే ఇంత మనం మాట్లాడుకున్న అంశాలను కూడా లోతుగా పరిశీలించి చివరికి ఒక్కటే మనకు కావాల్సింది, ఏ కులంలో ఏ కుటుంబంలో బిడ్డ పుట్టినా, తల్లిదండ్రులకు డబ్బున్నా చదువున్నా లేకపోయినా, గ్రామమైనా పట్టణమైనా, దేవుడు లేకపోతే ప్రకృతి అందరికీ మేధస్సుని కాస్త అటు ఇటుగా సమానంగానే పెంచింది. ఆ మేధస్సు వికసించాలంటే విద్య కావాలి, ఆ మేధస్సును వికసించలేకపోతే అది విద్య కాదు, డిగ్రీ కాగితాలు విద్య కాదు, సర్టిఫికేట్లు విద్య కాదు, ర్యాంకులు మార్కులు విద్య కాదు. మేధస్సు వికసించిందా ఆధునిక సమాజంలో పనికొచ్చేవాళ్ళుగా తయారవుతున్నారా, సంపద సృష్టిలో కానీ ఉపాధిలో కానీ కొత్త భావాల్లో కానీ నాయకత్వాన్ని ఇవ్వటంలో కానీ వివిధ కళారూపాల్లో రంగాల్లో కానీ లేకపోతే సృజన శక్తులు కానీ ఏ మేరకు వాళ్ళ మేధస్సు వికసించి దానికి పనికొస్తే ఆ విద్య అంతమేరకు ఫలితాలను ఇచ్చింది. అది లేని విద్య నిరర్థకమైన విద్య, ఉత్తుత్తి విద్య, మన మనం మోసం చేసుకునే విద్య. కాబట్టి పెడుతున్న శ్రద్ధని అభినందిస్తూ దాన్ని సరైన మార్గంలో ఇన్నేళ్ల అనుభవం తర్వాత పనికొచ్చే రీతిలో దాన్ని ఉపయోగిస్తారని ఆశిస్తున్నాను. మనం కొత్తగా చేయకర్లా, జాతీయ విద్యా విధానంలో నిపుణులంతా కూర్చొని ఈ 60-70 ఏళ్ల అనుభవాన్ని రంగరించి పొరపాట్లన్నీ కూడా అర్థం చేసుకుని ఏ రకంగా విద్యని మార్చాలి, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్పని చక్కటి నివేదిక ఇచ్చారు, మంచి విధానాన్ని రూపొందించారు. జాతీయ స్థాయిలో ప్రభుత్వం రాష్ట్రాలు దాన్ని ఆమోదించినాయి, సరిగ్గా అమలు చేయటం తర్వాత నేను చెప్పినవన్నీ కూడా ఆ విద్యా విధానంలో ఉన్నటువంటి అంతర్భాగాలే, కొత్త విషయాలు కాదు.
చివరికి ఒకే ఒక ప్రమాణం, అక్కడ ఉన్నటువంటి ఆ పిల్లాడు ఆ పిల్ల వాళ్ళ భవిష్యత్తు ఈ విద్యా సంస్థల వల్ల, ఈ విద్యా సంవత్సరాల వల్ల, ఈ చదువు వల్ల బాగుపడిందా లేదా, అదొక్కటే ప్రమాణం. మిగతావన్నీ కూడా పక్కన పెడదాం, ఆ పిల్లల భవిష్యత్తుని కాపాడదాం. అందుకోసం ప్రయత్నం చేస్తారని మనసారా ఆశిస్తున్నాం.